తెలంగాణలో అయితే కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి నాకు నచ్చలేదు అన్న, అంతా అందరి ముందు తెలియదు కానీ నాకు సెంటర్ లో బీజేపీ నచ్చింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో భవిష్యత్తులో ఏ పార్టీ వేస్తాను అనుకుంటారు? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ అనుకుంటా. బీజేపీ అంటే బీఆర్ఎస్ ఇప్పుడు 2 సంవత్సరాలు 2 టర్ములు చేసింది కదా, ఈ పరిపాలన ఏ విధంగా మాట్లాడుకోవచ్చు మనం? ఏ విధంగా అంటే కొన్ని మంచి చేసింది, కొన్ని చెడు చేసింది. కొన్ని విజయాలు మంచిగా ఉంది, కొన్ని విజయాలు బాగాలేదు. ప్రజలందరూ ఎటువైపు ఆలోచిస్తారు ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ల? ప్రజలు ఇక మార్పు కోరుకుంటారు ప్రస్తుతానికి. అయితే మార్పు కోరుకుంటారు, ఆ మార్పు కాంగ్రెస్ నా మరి బీజేపీనా అనేది తెలాల్సింది. అంతే, మీరు మాత్రం బీజేపీ? మీ అయితే బీజేపీ. బీజేపీ మరి బీజేపీ లో సీఎం అభ్యర్థి ఎవరైతే మనకు బాగుంటారు అనుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్రానికి? ఇక పైన అధికారం ఎవరు ఎవరిస్తే వాళ్ళకి అన్న, బీజేపీ లో నాకు పర్టికులర్ గా తెలియదు. హైకమాండ్ ఎవరిస్తే వాళ్ళకి. సరే అన్న, మీ పేరు ఏందన్నా? బాను. బాను, ఏం చేస్తుంటారు అన్న? ఎట్టుందన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఏమున్నాయి తెలంగాణలో? తెలంగాణ అంటే అదే, తెలంగాణ తెలంగాణ అంతే. అంతేనా? ఎవరు రావాలంటారు మీరు? మాది అయితే బీజేపీ. బీజేపీనా? ఎట్లుండ మరి బీజేపీలో అన్ని స్థానాలు లేవంటారు అంటే అంత మందికి అభ్యర్థులు లేరంటారు, అసలుంటిది అధికారంలోకి వస్తాను ఎట్లా అనుకుంటున్నాం? అంతే మాకైతే ఉంది, అట్లా వస్తా అని. వస్తా అధికారంలోకి వస్తా? ఓకే. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏందన్నా? కాంగ్రెస్ మనకు తెలియదు, అది అంత ఉంది అంతలో ఉంది. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారా మీరు? రేవంత్ రెడ్డి ఏం చెప్పేం సంబంధం లేదు. బీజేపీ బండి సంజయ్ గురించి చాలా బాగుంది, అధికారం పక్క అధికారం ఒకసారి తీసుకొస్తాడు, మంచి చేస్తాడు. అదే ఇప్పుడు అభ్యర్థులు లేరు అనేది పెద్ద ప్రధానంగా నడుస్తున్నారు. 119 అభ్యర్థులు పక్క ఉన్నారు అన్న, 119 నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్నారు. ఎన్ని స్థానాలకు వెళ్తారు మరి? ఇక తెలియదు అన్న అది. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉంది? అయ్యా అది ఆంధ్రం వచ్చేటప్పుడు మనకు తెలంగాణ కాదు కానీ. పవన్ కళ్యాణ్ తెలంగాణ పోటీ అయితే చేస్తా అంటారు? చేస్తే ఇక మనం చెప్పలేము కాదు, మనకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ వస్తున్నాడు, నేను మళ్ళీ పోటీ చేస్తా, నేను పూర్వాభిమానం తీసుకొస్తా టీడీపీకి, వలస పోయిన నాయకులందరూ టీడీపీలకు రండి అని చెప్తున్నాడు. మరి దాని ఏమనుకోవచ్చు మనం? వస్తారా మరి వాళ్ళు టీడీపీలకు? ఇవ్వరు రారు కానీ. అది ఇక పార్టీ లేకుండా పోయింది అన్న తెలంగాణలో, ఆ టీడీపీ పార్టీ అనేది లేదు. ఏమున్నా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మూడింటికి పోటీ. మరి బీఆర్ఎస్ ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి? ఇక చెప్పలేము. బీజేపీ ఎన్ని రావచ్చు? బీజేపీకి 60 నుంచి 70 లోపు. అంతే. కాంగ్రెస్ కి తెలియదు, మాకు అంత తెలియదు అన్న. ఇక మనకు వచ్చే పార్టీ, మాకు వచ్చేది బీజేపీ అంతే.